हेलो फ्रेंड्स इवा इदो तारीख मरी फ्राइडे सो मुख्य श्रावण शुक्रवार इवा सो ईना पेपर वार्ता याज रीज चपड़ का वाट विश्लेषिस्ट अटे प्रजल की मंचा चीड सो और समस्या इंटे मरी वाट की सोल्यूशन एमटी परिष्कार मैं अड़गे सो निष्पाक्षिक प्रति वार्त की चप्पन जरूर ईना चूद मोद टालीवुड तगेदे अटुड़ अल्लू अर्जुन तेस कदा पुष्प सिनेमा की मनोड़ की बेस्ट ऐक्टर अवार्ड नेशनल अवार्ड सो इंतवरकू बेस्ट ऐक्टर अंदुकुन्ना मोट्टमोदटि तेलुगुवाडन्न मरि तेलुगुलोने इतनि मिंचिन लेरा अंटे ईसारी मरि बीजेपी प्रभुत्वं उंदि मरि वाळ्ळु पर्फेक्ट गा इच्चारु अनिपिस्तुंदि इंदुलो ఒక్కొక్క పార్టీ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇస్తూ ఉంటారు మోస్ట్లీ కానీ ఇంతవరకు మనకు సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు కోట్ల టర్న్ ఓవర్ ఉన్నట్టు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు బాలీవుడ్ను మించిన బడ్జెట్తో అయినా మనకు సరిగ్గా గుర్తింపు రావలేదని ఒక అసంతృప్తి ఉండేది దీంతో అసంతృప్తి తీరింది తెలుగు వాళ్ళకి చాలా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఈసారి నార్త్ ఇండియన్స్ జనరల్గా తెలుగు వాళ్ళని చిన్న చూపు చూస్తారు అనేది ఒక ఇది ఉంది మనకు సో అది బయటపడిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం सो अल्लू अर्जुन ना कूडा चाला इष्टमैन नटुडु चाला अद्भुतंगा नेचुरल गा तेस्तू उंटाडु जातीय उत्तम नटुडु अल्लू अर्जुन तोली तेलुगु कथानायकुडिगा चरित्र सृष्टिंचाडु बहुला प्रजादरण पोंदिन चित्रं आरआरआर सो एक्कुव मंदि चूसिन सिनिमा इदि आरआरआर सो अदि कूडा मरि दांट्लो उत्तम संगीत दर्शकुडु देविनि सी प्रसाद नेपथ्य संगीत एमएम कीरवाणि उत्तम पाटल रचयत चंद्रबोस उत्तम गायकुडु कालभैरव उप्पेन सिनेमा तेलुगु चित्रं मात्रं तेलुगुलो बेस्ट अंटे उप्पेन अनिचारु सो उप्पेनलो नाकु नी कळ्ळु नीली समुद्रं अनेदि अद्भुतमैन पाट नाकु चाला बागा नच्चिन आ सिनेमा चूडलेदु खच्चितंगा चूस्तानु इकपोते 6612 टीचर पोस्टुलु बीएड गानी टेक चेसिन वाळ्ळु एवरेवरु उंटारो वाळ्ळंदरिकी इप्पुडु ओक अद्भुतमैन अवकाशं एलक्षन्ल मुंदु ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్న రెండు రోజుల నియమక విధి విధానాలు వేస్తున్నారు సో అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు బై ఛాన్స్ మిస్ అయితే మాత్రం ఇంకా 5 ఏళ్ల వరకు రాకపోవచ్చు ఎవ్రీ ఇయర్ వేసేవాళ్ళు కానీ ఈ మధ్య టీచర్ పోస్టులు భర్తీ చేయడమే లేదు ఎందుకంటే ప్రభుత్వంలో పిల్లలు తగ్గుతూ ఉన్నారు ప్రైవేట్లో స్కూళ్ళు పెరుగుతూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు ఇంకేంటి ఈ సినిమా సీన్ ఆర్ఆర్ఆర్ చాలా అద్భుతంగా పోటాపోటీగా మరి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు ఆర్ఆర్ఆర్ చిరంజీవి కొడుకు అనే పేరు ఏం పేరు సో వీళ్ళిద్దరు పోటాపోటీగా అద్భుతంగా చేసేసారనమాట మరి ఈయనకేమైనా వచ్చిందా లేదా ఆర్ఆర్ఆర్కి మొత్తం 11 అవార్డుల కైవసం ఆర్ఆర్ఆర్కి 6 వచ్చినాయి పుష్పకు 2 వచ్చినాయి హైదరాబాద్కు మరో కార్పొరేట్ దిగ్గజం సో ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చిన కొద్దీ మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పెరుగుతూ ఉంటుంది సో హైదరాబాద్కి ఇంకొక దిగ్గజం వచ్చేసింది అడ అయితే చూద్దాం అది అంతర్జాతీయ సామర్థ్య కేంద్రానికి నెలకొల్పనున్న మెట్ లైఫ్ తెలంగాణలో విస్తరణకు జీహెచ్ఎక్స్ సంసిద్ధత చూపెట్టింది అమెరికాలో మంత్రి కేటీఆర్తో వాటి ప్రతినిధుల భేటీ అయ్యారు సో కేటీఆర్ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కోసం ఆ కంపెనీలు ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళకి రకరకాల ఆఫర్స్ ఇస్తేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు లా అండ్ ఆర్డర్ కూడా మరి బాగుంటేనే వస్తుందో గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి మరి యమ కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి అంటే కాంగ్రెస్లకు వెళ్ళిపోతున్నట్టుగా ప్రకటించేశాడు వెళ్ళిపోతున్నా అనేశాడు దాంతో కంగుదిన మన కేసీఆర్ గారు వెంటనే ఆయనకి హుటాహుటిన ఎందుకంటే ఆయనకి లోకల్ ఎమ్మెల్యే సీట్ కనుక ఇస్తే ఇప్పుడున్న ఆయన పోటీదారుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన యాక్చువల్గా వేరే పార్టీ నుంచి గెలిచి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు మన బీఆర్ఎస్లోకి సో ఒకవేళ ఈయనకి ఎమ్మెల్యే సీట్ కనుక ఇస్తే ఆయన వెళ్ళిపోయేవాడు కాబట్టి ఈయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనకు ఎమ్మెల్యే సీటు సిట్టింగ్ది ఆయన కన్ఫర్మ్ చేసేటట్టు తాండూరు మరి నా తమ్ముని ఇక్కడ రేవంత్ రెడ్డి మీద పోటీ పెట్టి మరి అక్కడ
అక్కడ గెలిచాడు, రేవంత్ రెడ్డినే ఓడించేశాడు. కాబట్టి మహేందర్ రెడ్డికి ఒక వెలు ఉంది, ఆయన కాన్స్టిట్యూన్సీ ఆయన కాకుండా చేశాడు అనేది. సో ఫ్రెండ్స్ మరి హుటాహుటిన అసలు కేసీఆర్ ఎవరికి లోనడు, బుడబుడ ఏడ్చాడు మన రాజయ్య డిప్యూటీ సీఎం ఉండి ఆయన. సో ఏడిస్తే పదవులు ఉన్నాయి, ఆయన బ్లాక్ మెయిల్ చేయాలి, ఎప్పుడైనా బ్లాక్ మెయిల్ చేస్తే పదవులు వస్తాయి. మరి బ్లాక్ మెయిల్ అందరికీ రావు, అట్లా వాడు చాలా బలమైన నాయకుడు ఉండి బ్లాక్ మెయిల్ చేస్తే తప్పకుండా లొంగుతారు. బలహీనమైన నాయకుడు బ్లాక్ మెయిల్ చేస్తే ఏమాత్రం భయపడరు. సో మహేందర్ రెడ్డి ఏం చేయాలో చేశాడు, ప్రకటన చేశాడు. ఇంకా రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాడు అన్న వచ్చింది. అంతా డిక్లేర్ అయిపోయిన తర్వాత వెంటనే కేసీఆర్ గారు అడుగులేశాడు ఇలా అయితే లాభం లేదని. సో పట్టుగడుపులు ఉండాలన్నమాట మనిషికి, అదేంటి వాడు వెళ్తానంటే నేను అలా తీసుకుంటాను అనుకుంటే అక్కడే ఉంటావు. సో పట్టుగడుపు ఉంది కేసీఆర్ గారికి. గనుల శాఖ మంత్రిగా పెట్టే వెంటనే ప్రమాణ స్వీకారం, అదేంటి మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం యాక్చువల్గా. ఆయన చాలా అంటే నేను నాలుగు నెలలు మంత్రి పదవి ఉంటుంది తర్వాత కూడా ఇస్తానని చెప్పుకుంటాడు ఖచ్చితంగా. కేసీఆర్ గారు ప్రామిస్ చేసి ఉంటారు. నేడు తొలిసారిగా సచివాలయానికి గవర్నర్ వస్తున్నారు మరి పట్న మహేందర్ రెడ్డి గనుల శాఖ మంత్రిగా. ఇంతకుముందు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండేవాడు. సో తాండూరు ఎమ్మెల్యేగా గెలిచాడు, మొన్న ఓడిపోయాడు కాంగ్రెస్ నాయకుడి చేతిలో. రెండు రోజుల్లో నియామక విధివిధానాలు జరుగుతున్నాయి. ఏవి టీచర్స్ పోస్టులకి మరణ వాంగ్మూలాన్ని నిజమని నమ్మలేమంటున్నారు. చనిపోయే ముందు వ్యక్తి వాస్తవాలే చెబుతాడని భావించలేము. సాధారణంగా మరణ వాంగ్మూలం అనేది దాన్ని మించింది లేదా అంటారు. మరి ఉరిశిక్ష అంటే ఎవరైనా ఒక మనిషిని చంపేశారు లేదా చచ్చిపోయేటప్పుడు నిజమే చెప్తారు అనేది గ్యారంటీ కాదంటున్నాడు. మరి ఏది గ్యారంటీ నాయన? ఇంతవరకు మరణ వాంగ్మూలం ఒక మనిషి మరణించే ముందు చెప్పేవన్నీ కూడా నిజాలే ఉంటాయి. ఎందుకంటే ఆ వ్యక్తి తను ఈ లోకం నుంచే వదిలిపోతున్నాడు, ఎవరి మీద పగ ప్రతీకారాలు ఉండవు. కానీ కొంతమంది తాము చచ్చిపోము అనుకొని తప్పుడు వాంగ్మూలం కూడా ఇవ్వచ్చు కదా అంటారన్నమాట. సో అది నిజమని నమ్మలేమని కోర్టు చెప్తుందా? చనిపోయే ముందు వ్యక్తి వాస్తవాలు చెప్తారని భావించలేము. ఉరిశిక్ష పడిన నిందితుడిని తక్షణం విడుదల చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సో ఒక మరణ వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని ఒకడికి ఉరిశిక్ష పడింది. అయితే ఆ చనిపోయే వ్యక్తి నిజమే చెప్తాడని గ్యారంటీ ఉంది, అసలు ప్రూఫ్ కూడా లేకుండా కేవలం చనిపోయే ముందు చెప్పిన వ్యక్తి వాంగ్మూలం పట్టుకొని నేను ఉరిశిక్ష వేయలేమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. అదొక్కటే కాదు, మిగతా చాలా కారణాలు చాలా ప్రూఫ్లు ఉండాలన్నమాట, వాడు నిజంగానే చంపాడా ఏదైనా దానికి సంబంధించినవి. సో ఒక వ్యక్తి చనిపోతూ నాకు పలానావాడు నా కడుపులో పొడిచి పొడిచి చంపేశాడు, పలానావాడే చంపాడు అని అతను చనిపోయే ముందు చెప్పినే కానీ అది చెల్లదంటే ఎంత అన్యాయం చూడండి. అసలు ఉరిశిక్ష పడ్డది అంటే ఉరిశిక్ష పడిన నిందితుడిని తక్షణం విడుదల చేస్తున్నాడు సుప్రీంకోర్టు. ఇలా చేయడం వల్లనే ఇప్పుడు నేరాలు చేసేవాడికి ఏమాత్రం భయం లేకుండా వెళ్ళిపోతుంది. నేరాలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎంతసేపు శిక్షలను తప్పించాలి అనేది ఉంది. అంటే 1000 మంది నేరస్తులు తప్పించుకున్న పర్లేదు, ఒక అమాయకుడు శిక్ష పడకూడదు అన్న కాన్సెప్ట్ మీద నడుస్తుంది మనది. సో దీంతో విడుదల చేయడమే ఎక్కువ మందికి వెళ్తుంది. సో ఒక్క నేరస్తులు తప్పించుకున్నా 1000 మందిని తయారు చేస్తాడు. కాబట్టి మనం దీన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక్క నేరస్తులు కూడా తప్పించుకోవడానికి వీలైన చట్టాలు మనం చేసి తీరాలి. సో దానికి అందరం ముందుకు రావాలి, అందరి ప్రయత్నం ఉండాలి. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరినో ఒక్కడో చంపింది కాదు, రేపు మనం చంపడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవడైనా నేరం చేయాలి అంటే చంపాలన్నా రేప్ చేయాలన్నా లేకపోతే మరి ఏదైనా నేరం చేయాలంటే వాడికి ఖచ్చితంగా శిక్ష పడతాన భయం ఉండాలి. కానీ అలాంటి భయాలు లేకుండా అయిపోతున్నాయి రోజు రోజుకి, శిక్షలు తగ్గిస్తూ ఉన్నారు. మరి చూడండి, విడుదలే చేస్తారు సార్ మొత్తం, అసలు జైలు నుంచే విడుదల ఉరిశిక్ష పడిన నిందితుడికి. బ్రిక్స్లోకి మరో 6 దేశాలు, మరి ఇది ఏ కోర్టులో జరిగింది? హైకోర్టా సుప్రీంకోర్టా ఎక్కడ? అది మొత్తం చదివితే కానీ తెలియదు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, సుప్రీంకోర్టులో జరిగింది ఇది. హైదరాబాద్కు మరో కార్పొరేట్ దిగ్గజం, అంతర్జాతీయ సామర్థ్యం కేంద్రాన్ని నెలకొల్పనున్న మెట్ లైఫ్. అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు, గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు. సో ఈ వార్త పూర్తిగా చదివా నేను. గద్వాల్ ఎమ్మెల్యే కొన్ని విషయాలు చెప్పలేదంట, ఆయన అప్పులు ఉన్న విషయాలు కానీ, కొన్ని ఫైన్స్ కట్టలేదంట కొన్ని వెహికల్స్ పైన. చూడండి అలా అలా చేసి 2.5 లక్షల ఫైన్ వేసి ఆయన ఎమ్మెల్యేగా చెల్లదంట. లక్ష ఓట్లు వచ్చినాయి ఆయనకి మెజారిటీ,
ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అప్పుడు ఎప్పుడు వేసిన కేసు ఇప్పుడు ఇంత లేటా? జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్. ఇప్పటిదాకా ఆయన ఎమ్మెల్యేగా అన్ని అనుభవించారు, ఇప్పుడు చల్లదంటే. సో 5 ఏళ్ళ నుంచి అనుభవించిన దాన్ని వెనక్కి లాక్కోలేరు. డబ్బులు అయితే లాగొచ్చు, అంటే శాలరీస్ కానీ అవి కానీ, కానీ ఆయన పొందిన లాభాలు మరి ఈమె పోగొట్టుకున్నది హైయెస్ట్. ఎక్కువ ఆయన తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చినాయి డికే అరుణ గారు. మరి ఈమె బీజేపీలో నేషనల్ కార్యదర్శి, ఉప కార్యదర్శిగా ఉన్నారు ఆమె ఇప్పుడు. సార్ ఫ్రెండ్స్, అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. సో ఇది చూడాలి మనం అక్టోబర్లోనే. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 2 నెలల్లో. సో 2 నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అంటున్నారు. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. సో ఇంకా డిసైడ్ చేయలేదు, క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. రెండో వారంలోగా పోలింగ్ ముగించే దశగా యోచన. సో రెండో వారంలో ముగించడం అంటే అర్థమైన డిసెంబర్ 15 లోపల ఎలక్షన్ ముగించేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపల అనుకునేది కూడా వీళ్ళకి తెలిసిపోతుంది. ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు విస్తృత కసరత్తు చేస్తున్నారు. యూనివర్సిటీల వారిగా ఆచార్యుల భర్తీ. సో యూనివర్సిటీలో కూడా ఆచార్యులను భర్తీ చేస్తున్నారు. మరి చంద్రుడిపై తొలి అడుగులు సరిగ్గా అనుకున్న చోటుకే చేర్చగలిగాము. మనకు ఈ మధ్య సాధించిన ఘన విజయం ప్రపంచంలోనే చంద్రయాన్ 3. అయితే వ్యవస్థలు అన్నీ చక్కగా పనిచేస్తున్నాయంట. ఇది మనకు ఎన్నో దేవుళ్ళకు మొక్కారు, ఎంతెంతో మరి శాస్త్రవేత్తలు కూడా చేయగలిగేంత చేసి మళ్ళా దైవ కృప కూడా ఉండాలి ప్రతిదానికి కూడా. సో శాస్త్రవేత్తలు చాలా అహోర శ్రమ చేశారు. మరి తగ్గేదేలే ఈ డైలాగు. ఇందులో అవార్డులన్నీ ఆ లారీలు ఏమో గంధపు చెక్కలు వేసుకపోతాడు. సో అందులో గంధపు చెక్కల స్మగ్లర్ అయినా కానీ యాక్టింగ్ బాగా చేస్తాడండి. అంటే ఒక మాస్ డైలాగ్ ఒక ఏమి చదువు సందేహం లాగా చేసేసాడు. ఆ యాక్టింగ్ ఎక్సలెంట్. కానీ ఆ కథ తీసుకుంటే అది ఎక్కడెక్కడ చంపడము గంధ చెక్కలు, పోలీసులను మోసం చేస్తాడు, పాల ట్యాంక్ అని చెప్పి గంధ చెక్కలు స్మగ్లింగ్ చేసేది హీరో క్యారెక్టర్. అందులో రకరకాల ఉపాయాలు చెప్పించి వాళ్ళకు స్మగ్లింగ్ చెప్పిస్తుంటాడు. సో వాడు తక్కువ రేటుకు ఒకడు కొంటూ ఉంటాడు, వాడిని కాదంటే వేరేనికి ఎక్కువ రేటుకు డైరెక్ట్గా అమ్మనికి పోతాడు, అప్పుడు వాడిని చంపాల్సి వస్తుంది. సో ఇందులో హీరో ఎలాంటి దేశ సేవను సామాజిక వృద్ధరణ అయితే లేనేలేదు ఆయన. కానీ ఆయన యాక్టింగ్ కోసం అని చేస్తారు. సో ఆయన కథకు సంబంధం లేదు, ఇది కథను ఎంచుకోలేదు. పుష్ప సినిమా సూపర్ హిట్ అనలేదు. మరెవరు కాశ్మీర్ ఫైల్స్ మంచి నేషనలిస్ట్ సినిమా అని చెప్పారు. సో అది గ్రేట్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా వార్తలు, ఇంకా మన అనాలిసిస్ ఇలాగా ఉంటుంది. సో గనుల శాఖ మంత్రి ఇచ్చారు పట్నం మహేందర్ రెడ్డికి. ఓకే ఫ్రెండ్స్, సో మన వార్తలు మరి ప్రతిరోజు ఒకటి పెట్టాలని మధ్య రెగ్యులర్గా మనం పెట్టడం మొదలుపెట్టాం. సో మన వార్తలు చూడండి. అట్లాగే మనము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా దగ్గర ఒక టీం ఉంది, ఈ టీం ద్వారా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి మీకు ఒక సొల్యూషన్ చూపిస్తారు. ఫిజికల్గా దగ్గర ఉండి మీకు హెల్ప్ చేయగలుగుతారు మన వాళ్ళు. సో మా నెంబర్ కాల్ చేయండి 9390664738. జై హింద్.